ఒక వ్యక్తికి సంబంధించి పేరును బట్టి జీవితం ఉంటుంది, కాకపోతే పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండాలి, అసలు ఉండే విధానం ఏ విధంగా ఉంటుంది, ఎన్ని పద్ధతుల్లో మనం పేరును లెక్కిస్తూ ఉంటాం అనే ఒక పాయింట్ మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పేరు దీపక్ అని చాలా మంది పెట్టుకుంటారు, DEEPAK దీపక్. సో ఈ పేరు గల వ్యక్తులు ఏ విధంగా ఉంటారంటే కనుక, యాజ్ పర్ హెబ్రూ సిస్టమ్ ప్రకారం మూడు పద్ధతులు ఉంటాయి, ఈ యొక్క లెక్కించే విధంలో మూడు పద్ధతులు ఉంటాయి. అందులో హెబ్రూ పద్ధతిలో 4, 5, 5, 8, 1, 2, పైథాగరస్లో 4, 5, 5, 7, 1, 2, యాజ్ పర్ ZTIN ప్రాలజీ సిస్టమ్ ప్రకారం చూసుకున్నట్లయితే కూడా ఈ యొక్క వాల్యూస్ వస్తాయి. సో 10, 14, 20, 25 అండి. కాకపోతే 25లో మనకు ఓవల్స్ తీసేయాలి, 11 తీసేస్తే 14 వస్తుంది. 14ని సాక్రిఫైస్ నెంబర్, త్యాగపూరితం, టైం వేస్ట్, లైఫ్లో సెటిల్మెంట్ అంత ఈజీ కాదు. అదేవిధంగా మనకు జీటీ సిస్టమ్ ప్రకారం 10, 17, 21, 22, 24 వస్తుందండి. 24లో ఇక్కడ మనకు 10, 11 పోతే 13 డెత్ నెంబర్ వస్తుంది. కన్సోనెంట్స్ 13 ఉంటే మాత్రం అట్టర్ ఫ్లాప్, వీళ్ళు లైఫ్లో ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అయ్యే అవకాశమే లేదు. ఫైనాన్షియల్గా కానీ, చేస్తున్న పనిలో కానీ, వృత్తిరీత్యా కానీ, జాబ్ పరంగా కానీ డిలే డిస్టర్బెన్స్ ఖచ్చితంగా ఫేస్ చేస్తారు. రెండోది మనం మూడోది జీటీ సిస్టమ్ ప్రకారం 12, 13, 14, 15, 21, 22, 23, 24, 25 అండి. మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ఈ యొక్క నెంబరే. సో ఇలా ఒక డ్యామేజ్గా ఉన్నప్పుడు ఈ దీపక్ అనేవాడు ఎవరైనా కూడా కావచ్చు, సక్సెస్ లీడ్ చేసే అవకాశం లేదు. యాజ్ పర్ గ్రాఫాలజీలో ఏం చెప్తుందంటే కనుక, డి లెటర్తో ప్రారంభం కావడం అంత మంచి లైఫ్ స్టైల్ ఇవ్వదు. ఎందుకంటే దివాకర్, దినకర్, ధీరజ్, దివ్య, దివ్యవాణి, ఇదే విధంగా దీపక్, సో దిలీప్, ఇవన్నీ కూడా చాలా ప్రాబ్లం. డిఐ అన్న, డిఈ అన్న, డై అన్న ప్రొనౌన్సియేషన్ వస్తుంది, అంటే చనిపోయాడు అంటే ఒక నెగిటివ్ వర్డ్ అనమాట. సో ఇలా నెగిటివ్ ప్రొనౌన్సియేషన్తో ఉన్న పేర్లు వాళ్ళు ఎలా పాజిటివ్ లైఫ్ లీడ్ చేస్తారని చెప్తుంది ప్రొనాలజీ శాస్త్ర ప్రకారం. సో ఇలా అనేక రకాల డ్యామేజ్ ఉంది. సో దీన్ని సరి చేసుకుంటేనే ఏ దీపకైనా కూడా సక్సెస్లో వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఈ వీడియోని మీరు మాత్రమే కాదు, మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఉన్నట్లు షేర్ చేయండి. వాళ్ళు కాస్త ప్రికాషన్ తీసుకోవడం ద్వారా ఆ యొక్క హెల్ప్ మీరు చేసిన వాళ్ళు అవుతారు. మనం చెప్పేది ఒకటే, ఖచ్చితంగా పేరుని బట్టే జీవితం ఉండదు, కాకపోతే ఆ పేరు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏ విధంగా ఉండాలి, ఎలా మెయింటైన్ చేస్తే మనం సక్సెస్లో ఉంటామనే విషయాన్ని కూడా మీరు తెలుసుకోండి. కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా మీ లైఫ్లో కూడా గోల్ టైం ఉండే విధంగా మనీని ప్రొడక్షన్స్ అందించడం మీ ముందు ఉంటారండి.